హాయ్ గాయ్స్, నేను మీ శ్రీజాని. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈక్వివాలెన్స్ రిలేషన్స్లో ప్రాబ్లమ్స్ చూద్దాము. ఇవి వెరైటీగా ఉంటాయి, ప్రీవియస్ దానికన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి ఇవి, కాకపోతే కండిషన్స్ అనేవి సేమ్గా ఉంటాయి. ఇవి కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మేము నెక్స్ట్ వీడియోలో పెడతాం కదా, అవి కూడా పక్కా మిస్ అవ్వకుండా చూడండి, అవి కూడా ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఓకే, మనం ఇప్పుడు క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ క్వశ్చన్లో ఏముందంటే, లెట్ ఆర్ ఈజ్ ఏ ఆర్ ఈక్వల్స్ టు ఏ కామా బి ఇన్ జెడ్. జెడ్ మీన్స్ వాట్? ఇంటీజర్స్. అండ్ ఏ మైనస్ బి ఈజ్ డివిజిబుల్ బై 5. షో దట్ ద ఆర్ ఈజ్ ఈక్వివాలెంట్ రిలేషన్ ఆన్ జెడ్. జెడ్ అంటే మనకు తెలుసు ఆల్రెడీ, అవి ఇంటీజర్స్ అనే మనకు తెలుసు. ఇక్కడ మనకి ఆర్ అనే సెట్లో మనం ఇచ్చింది మొత్తం ఇక్కడ రాసుకున్నాము. ఓకేనా? డివిజిబుల్ ఏ మైనస్ బి అనేది డివిజిబుల్ అయ్యింది దేంట్లో, 5లో. ఓకేనా? అది డివిజిబుల్ అయిందా కాదా అని మనం కనుక్కోవాలి. ఒకవేళ డివిజిబుల్ కాకపోతే అది ఏమీ కాదు, రిఫ్లెక్సివ్ అవ్వదు, ఇంకా సిమెట్రిక్ కూడా అవ్వదు, ట్రాన్సిటివ్ కూడా అవ్వదు, సో ఈక్వివాలెన్స్ కూడా అవ్వదు. ఏమి అవ్వకపోతే ఏమి అవ్వదు. ఓకేనా? ఓకే ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్లో ఆన్సర్కి వస్తే ఏం చేద్దామంటే, ఫస్ట్ రిఫ్లెక్సివ్ అంటే ఏంటిది, సిమెట్రిక్ అంటే ఏంటి, ట్రాన్సిటివ్ అంటే తెలియాలి అంటే మీరు టైప్స్ ఆఫ్ రిలేషన్స్ చూడాలి. ఆ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ చూస్తే మీకు ఈజీగా అర్థమైపోయింది ఇవి ఏంటో అని. ఓకేనా? నేను ప్రీవియస్ వీడియోస్లో నేను పెట్టాను, చూడండి ఒకసారి, వెళ్ళి ప్లేలిస్ట్లో ఉంటాయి. ఓకేనా? ఓకే, నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా చాలా యూజ్ అయ్యింది వీడియో అనేది. ఓకేనా? ఓకే, నేను కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, దాంట్లో ఫాలో అవ్వండి. ఇంకా మీరు లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. 1-1 అయినా, 1-2 అయినా, 2-1 అయినా మీరు బ్యాక్లాగ్స్ ఉంటే ఆ బ్యాక్లాగ్స్ని క్లియర్ చేయాలంటే నేను నా ప్లేలిస్ట్కి వెళ్ళండి. ప్లేలిస్ట్లో అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, 1-1లో ఉన్నవి, 1-2లో ఉన్నవి, 2-1లో ఉన్నవి కూడా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు నేను 2-2 కూడా చేస్తున్నాను, అవి కూడా చూసుకోండి. ఓకే ఓకే, మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్తే ఏంటంటే, ఫస్ట్ మనకి 3 కండిషన్స్ సాటిస్ఫై చేయాలి ఈక్వివాలెన్స్ రిలేషన్స్లో. ఒకటేమో రిఫ్లెక్టివ్, ఒకటేమో రిసిమెట్రిక్, ఇంకోటేమో ట్రాన్సిటివ్. ఓకేనా? అప్పుడు మనకి అన్నీ సాటిస్ఫై అయితే మనం ఏం చేయాలి, ఈ ఆర్ ఇజ్ ఏ ఈక్వివాలెన్స్ రిలేషన్ అని ప్రూవ్ అయింది. ఓకేనా? ఓకే, ఫస్ట్ రిఫ్లెక్సివ్ అంటే ఏంటంటే, ఇక్కడ ఒకసారి ప్రాబ్లమ్ చూడండి. ఏ బిలాంగ్స్ టు ఆర్, ఏ బిలాంగ్స్ టు ఏ, క్యాపిటల్ ఏ ఇక్కడ సెట్ అనేది సెట్ ఏలో బిలాంగ్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకంటే మనకి 2 ఉన్నాయి కదా వేరియబుల్స్, ఏ, దట్స్ వై మనం ఇక్కడ ఒక సింగిల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అని పెట్టాం. క్యాపిటల్ ఏ అంటే ఏంటి, సెట్ ఏ అంటే సెట్ ఏలో ఏముంటాయి మనకి, ఇంటీజర్స్ ఉంటాయి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనము రిఫ్లెక్సివ్, ఇఫ్ ఏ బిలాంగ్స్ టు ఆర్ దెన్ ఫర్ ఎవ్రీ అని అనొచ్చు, లేకపోతే ఫర్ ఆల్ అని అనొచ్చు. ఈ సింబల్ని మనము ఏ బిలాంగ్స్ టు ఏ, ఓకే, క్యాపిటల్ ఏ అనేది ఎప్పుడైనా సెట్ అనుకోవాలి మనం. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమిచ్చారు, ఏ మైనస్ బి ఈజ్ డివిజిబుల్ బై 5 అని ఇక్కడ ఇచ్చారు. మనం అది డివిజిబుల్ అయిందా లేదా అని చూడాలి. సో ఏ మైనస్ బి, సో బి ప్లస్లో మనం ఇప్పుడు ఏం పెట్టాలి, మనకి ఏ 2 ఏలు ఉండాలి కదా. సో మనకి అందుకని ఏ మైనస్ ఏ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనకి ఏమైంది, ఏ మైనస్ ఏ ఈజ్ డివిజిబుల్ బై 5లో డివిజిబుల్ అయ్యిద్ది అని మనం పెట్టాము. ఓకేనా? ఇంటీజర్స్ అవుతుంది కదా, మ్యాక్సిమం అయ్యిద్ది 5 టేబుల్లో. సో హెన్స్ ఏ బిలాంగ్స్ టు ఆర్, ఆర్ ఈజ్ ఏ రిఫ్లెక్సివ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సిమెట్రిక్లో ఒకసారి చూడండి. ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ అండ్ బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్. ఏ కామా బికి బి కామా ఏ అనేది రివర్స్గా ఉంది, చూడండి, ఇట్లా గుర్తుంచుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ, 2 వేరియబుల్స్ కనపడుతున్నాయి. సో ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, ఆర్ కాదు ఇది, ఏ, క్యాపిటల్ ఏ పెట్టుకోండి ఇక్కడ, సారీ అది మిస్టేక్ అయింది, ఇక్కడ క్యాపిటల్ ఏ పెట్టుకోండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనకి ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్ చెయ్యాలి, తర్వాత బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్ అని చేద్దాము. ఓకేనా? చూడండి ఒకసారి, ఏ కామా బి అంటే మనకి ఏ మైనస్ బి ఉంది కదా, ఏ మైనస్ బి, సో కరెక్ట్గా ఉంది, ఏ మైనస్ బి ఈజ్ డివిజిబుల్ బై 5. నెక్స్ట్ బి మైనస్ ఏ, సో తర్వాత మనం ఏం చేయాలి, బి మైనస్ ఏ సబ్స్టిట్యూట్ చేయాలి ఏ మైనస్ బిలో. ఓకేనా? ఏలోనేమో బి, బిలోనేమో ఏ, అలా సబ్స్టిట్యూట్ చేస్తే బి మైనస్ ఈజ్ ఆల్సో ఏ డివిజిబుల్ బై 5. హెన్స్ బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్. సో మనకి సాటిస్ఫై అయింది కదా, ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్, సో ఆర్ ఈజ్ సిమెట్రిక్. ఓకే, నెక్స్ట్ చూడండి ఒకసారి, ఇది మళ్ళీ వన్ కండిషన్ సాటిస్ఫై అయింది, సిమెట్రిక్ కండిషన్ కూడా సాటిస్ఫై అయింది. ఇప్పుడు ట్రాన్సిటివ్
చూద్దాము ట్రాన్సిటివ్ కండిషన్. ఓకే ట్రాన్సిటివ్ కండిషన్ ఒకసారి ఇక్కడ చూడండి, ఇది ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, బి కామా సి బిలాంగ్స్ టు ఆర్, ఏ సి బిలాంగ్స్ టు ఆర్, దెన్ ఏ కామా బి కామా సి అంటే మనం త్రీ వేరియబుల్స్ యూజ్ చేస్తున్నాం కదా, సో ఆర్ కాదు ఇక్కడ, ఏ పెట్టుకోండి, సెట్ ఏ, సెట్ ఏ అని పెట్టుకోండి, ఆర్ కాదు అక్కడ, ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఏ, క్యాపిటల్ ఏ, సెట్ ఏ. ఓకేనా, క్యాపిటల్ ఏలో ఉంటాయి, ఏముంటాయి, ఇంటీజర్స్ ఉంటాయి మనకి కదా. సో ఇక్కడ చూడండి, ఏ కామా బి బిలాంగ్స్ టు బి కామా సి బిలాంగ్స్ టు ఆర్. ఇప్పుడు ఏ కామా బి ఏమైన ఏలో బిలో మనకి ఏముండాలి, ఇప్పుడు ఏ కామా బి సేమ్ ఉంది, ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, సో ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, సారీ డివిజిబుల్ బై ఫైవ్, సో డివిజిబుల్ బై ఫైవ్ కదా. తర్వాత ఇప్పుడు ఇంకోటి ఏముంది, బి కామా సి, ఇప్పుడు మనం ఏ అనే ఏ మైనస్ బి కదా, ఏలోనేమో బి పెట్టుకోవాలి, సిలోనే బిలోనేమో సి పెట్టుకోండి, అప్పుడు ఏమైంది మనకి, బి మైనస్ సి ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై ఫైవ్. ఓకేనా, అర్థమైందా ఇది. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇవి రెండు ఉన్నాయి కదా, ఏ మైనస్ బి అండ్ బి మైనస్ సి అండ్ అని పెట్టాం కదా, అక్కడ ప్లస్ పెట్టుకోండి ఎండ్ ప్లేస్లో, ఏ మైనస్ బి ప్లస్ బి మైనస్ సి ఈజ్ ఆల్సో ఏ డివిజిబుల్ బై ఫైవ్. ఓకేనా, ఇప్పుడు మనకి బి బి అనేది క్యాన్సిల్ అయిపోయింది, అప్పుడు ఏమైంది, ఎందుకు క్యాన్సిల్ అయిపోయిందంటే చూడండి, మైనస్ బి ఇంకా ప్లస్ బి కదా, మైనస్ మైనస్ ప్లస్ ఎంత, మైనస్, సో అందుకని బి బి అనేవి క్యాన్సిల్ అయిపోయాయి, మనకి ఇంకా ఏం మిగిలాయి, ఏ మైనస్ సి అనేవి మిగిలాయి, సో మనకి ఏమైంది, ఏ మైనస్ సి ఈజ్ ఆల్సో ఏ డివిజిబుల్ బై ఫైవ్. ఓకే, సో ఆర్ ఈజ్ ఏ ట్రాన్సిటివ్, హెన్స్ ఆర్ ఈజ్ ఈక్వివాలెన్స్ రిలేషన్. అర్థమైందా మీకు, అర్థమైంది అనుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఓకేనా, సో ఇక్కడ చూడండి, లెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ దాకా ఇచ్చారు. నెక్స్ట్ ఆర్ రిలేషన్, సెట్ ఏ అనేదేమో ఈ ఇవి ఇచ్చారు ఎలిమెంట్స్, ఆర్ రిలేషన్కేమో ఇది ఇచ్చారు, ఏమిచ్చారు, ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఎక్స్ కామా ఎక్స్ మైనస్ వై ఈజ్ డివిజిబుల్ బై ఫైవ్. ఇది మనము చెయ్యాలి, అది ఈక్వివాలెంటా కాదా అని కనుక్కోవాలి. మనకి ఈక్వివాలెన్స్లో త్రీ కండిషన్స్ ఉంటాయి, అవేంటంటే రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్. ఓకేనా, ఫస్ట్ మీరు ఇవి తెలియాలంటే మీరు ప్రీవియస్ వీడియోస్లో టైప్స్ ఆఫ్ రిలేషన్స్ చూడకపోతే అవి చూసిన తర్వాత ఇది చూడండి, అప్పుడే మీకు వస్తాయి, ఎందుకంటే అక్కడ ఫార్ములాస్ నేర్చుకోండి, ఇక్కడ చూడాలి, మీకు ఫార్ములాస్ వస్తేనే కదా ఏదైనా ప్రాబ్లమ్స్ చేయగలరు అందుకు. ఓకే, ఫస్ట్ మనము ఇక్కడ ఏ అనేది ఇచ్చింది, గివెన్ రాసాం మనం ఇక్కడ, ఏ అనే సెట్ రాసాము, రిలేషన్ ఇచ్చింది, రిలేషన్ రాసాం మనం ఇక్కడ. ఓకేనా, ఓకే, ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ కండిషన్ ఏముంటుందని చెప్పాను నేను, రిఫ్లెక్సివ్, రిఫ్లెక్సివ్ ఫార్ములా ఈజ్ ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్, ఏ కామా ఏ, సో మనకి ఏదైనా కానీ 1, 2, 3, 4, 5 ఇలాగ వచ్చినవన్నింటిని ఏమంటాము, ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్. ఓకే, సేమ్ ఎలిమెంట్స్ ఉంటే దాన్ని రిఫ్లెక్సివ్ అంటాము, ఫర్ ఎవ్రీ అంటాము దీన్ని, ఏ కామ్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ అంటే సెట్ ఏలో ఉంటాయి అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్, ఇది మనకి ఇచ్చిన ఇది రాశాను నేను ఇక్కడ అంతే. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏమిచ్చారు చూడండి, ఎక్స్ మైనస్ వై కదా, ఎక్స్ మైనస్ వై కదా, సో ఎక్స్ మైనస్ వైలో మనం ఏం పెట్టాలి, ఏ కామా ఏ, ఏ కామా ఏని సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమొచ్చింది, సో మీరు ఇక్కడ ఏమైనా పెట్టుకోవచ్చు, ఏ కామా ఏ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం అది. ఓకే, ఏ కామా ఏ ఎక్స్ కామా ఎక్స్ అయినా పెట్టుకోవచ్చు, ఎక్స్ కామా ఎక్స్ పెట్టుకుంటే ఏమొచ్చింది చూద్దాం, ఎక్స్ మైనస్ ఎక్స్ ఈజ్ డివిజిబుల్ బై 3, సో హెన్స్ ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్, ఆర్ ఈజ్ రిఫ్లెక్సివ్. ఏ కామా ఏ అయినా అనుకోవచ్చు, ఎక్స్ కామా ఎక్స్ అయినా అనుకోవచ్చు. ఓకేనా, ఏబిసిలో అయినా తీసుకోవచ్చు, ఎక్స్ వై జెడ్లో అయినా తీసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, నెక్స్ట్ సిమెట్రిక్ చూడండి, ఇఫ్ ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, బి కామా ఏ బిలాంగ్స్ టు ఆర్, ఏ కామా బి బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ సెట్ ఏలో ఉంటాయి ఏ కామా బి అనేవి అని చెప్తున్నారు ఇక్కడ. ఓకేనా, ఫస్ట్ మనం ఇప్పుడు ఏ కామా బి అంటే ఎక్స్ కామ ఎక్స్ మైనస్ వై కదా, ఎక్స్ మైనస్ వైలో మనం ఏం చేయాలి, ఏ కామా బి ఆర్ ఎక్స్ వై, ఎక్స్ కామా వై అయినా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, ఎక్స్ కామా వై ఈజ్ డివిజిబుల్ బై 3 అండ్ ఎక్స్ మైనస్ వై కదా, ఇప్పుడు వై మైనస్ ఏ అంటే వై మైనస్ ఎక్స్ వచ్చింది ఇక్కడ, సారీ మిస్టేక్గా ఉంది. ఓకే, వై మైనస్ ఎక్స్ వచ్చింది ఇక్కడ, వై మైనస్ ఎక్స్ వచ్చింది ఇక్కడ రాసుకోండి మీరు. ఓకేనా, చిన్న మిస్టేక్ అంతే అది. ఓకే, వై మైనస్ ఎక్స్ ఈజ్ వచ్చింది మనకి, ఇప్పుడు సాటిస్ఫై అయింది, ఏ మైనస్ బి బి మైనస్ ఏ, సో ఇక్కడ ఏమైంది, బి మైనస్ బి కామా ఏ అయినా రాసుకోవచ్చు, లేకపోతే బి కామా ఏ ఆర్ వై కామా జెడ్, ఓకేనా, వై కామా జెడ్ ఈజ్ సారీ వై కామా జెడ్ సారీ వై కామా ఏ బిలాంగ్స్ టు వై కామా ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అయినా రాసుకోవచ్చు, ఆర్ ఈజ్ సిమెట్రిక్. ఓకేనా, అర్థమైందా.
ఓకే ఇది నెక్స్ట్ ట్రాన్సిటివ్. ట్రాన్సిటివ్ అంటే ఏంది ఫార్ములా చూడండి. ఫస్ట్ మీరు ఏ కామా బి బిలాంగ్స్ టు ఆర్, బి కామా సి బిలాంగ్స్ టు ఆర్, ఏసీ బిలాంగ్స్ టు ఆర్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఎన్ని వేరియబుల్స్ కనపడుతున్నాయి, ఏబిసి కదా. సో ఏబిసి ఈజ్ బిలాంగ్స్ టు సెట్ ఏ, సెట్ ఏలో ఉంటాయి అని చెప్తున్నారు ఇక్కడ. ఓకే సో ఇక్కడ మీరు చూడండి ఇదంతా ఎక్స్ ఏ కామా బి, ఏ కామా బిని మనం ఎక్స్ కామా వై అనుకోవచ్చు. ఎక్స్ మైనస్ వై బిలాంగ్స్ టు ఆర్ వచ్చింది. ఎక్స్ మైనస్ వై ఈజ్ డివిజిబుల్ బై ఫైవ్. ఇంకోటి ఏంది బి కామా సి, బి కామా సిని మనం ఎలా రాయొచ్చు, వై కామా జెడ్ కూడా కదా. వై మైనస్ జెడ్ బిలాంగ్స్ టు ఈజ్ డివిజిబుల్ బై త్రీ. సో ఎక్స్ మైనస్ వై ఈజ్ డివిజిబుల్ బై త్రీ అండ్ వై మైనస్ జెడ్ ఈజ్ డివిజిబుల్ బై త్రీ. ఓకేనా? అర్థమైందా మీకు ఇది? నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకి వచ్చాయి కదా ఎక్స్ ఎక్స్ మైనస్ వై, వై మైనస్ జెడ్ ఎండ్ అని పెట్టుకోవాలి ఇక్కడ. మనం ఎప్పుడైనా కానీ ఎండ్ గుర్తుంచుకోండి. ఎండ్ ఎండ్ ప్లేస్లో మనం ప్లస్ పెట్టాలి ఇక్కడ. ఎక్స్ మైనస్ వై ప్లస్ వై మైనస్ జెడ్, ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది కదా. మైనస్ వై మైనస్ ప్లస్, మైనస్ ప్లస్ ఎంత చెప్పండి, మైనస్ ప్లస్ మైనస్. సో ఇవి రెండు క్యాన్సిల్ అయ్యాయి, వై వై క్యాన్సిల్ అయినాయి. అప్పుడు మనకి ఏం మిగిలింది, ఎక్స్ మైనస్ వై ఈజ్ డివిజిబుల్ బై త్రీ, ఆర్ ఈజ్ ట్రాన్సిటివ్ అండ్ ఆర్ ఈజ్ ఈక్వివాలెన్స్ రిలేషన్. ఓకేనా? అర్థమైందా మీకు? అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేయండి, నేను తర్వాత వీడియోలో పెట్టే పక్క ఆ వీడియోని మిస్ కాకుండా చూడండి. అది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తుంది, అట్లా ఫాలో అవ్వండి. ఇంకా మీకు 1-1లో అయినా 1-2లో అయినా 2-1లో అయినా ఏదైనా బ్యాక్లాగ్ ఉంటే మీరు నా ఛానల్ని నా ప్లేలిస్ట్కి వెళ్ళండి, చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.